వెల్కమ్ టు జైర్ కన్సల్టెన్సీ హౌస్ ఫర్ సేల్ అండి ఇది ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ మాట ఇది ఇది ఐనాడు జంక్షన్ అండి విజయనగరం మహారాజా కాలేజ్ అండి ఇది మహారాజా కాలేజ్ రోడ్లో వస్తుంది ఇంకొండి ఇది మహారాజా కాలేజ్ రోడ్డు ఇక్కడ నుంచి ఐనాడు జంక్షన్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇది విజయనగరం ధర్మపురి రోడ్డు ఇది ఇంకోండి ఇది ధర్మపురి రోడ్డు ఇది ఇంకో ధర్మపురి జంక్షన్ అండి ఇది జెడ్పీహెచ్ హై స్కూల్ అండి ఇది ధర్మపురి ఫస్ట్ వే సెకండ్ వే కూడా ఉందండి ఇది ప్రదీప్ నగర్ వసంత విహార్ బ్యాక్ సైడ్ కూడా వస్తుందండి అండి సెకండ్ వే ఇది అండి హౌస్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది దీని లొకేషన్ పిన్ కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను అక్కడి నుంచి చెక్ చేయండి ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడి నుంచి చెక్ చేయండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ ఇది గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఇది హౌస్ ఫర్ సేల్ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ అండి ఇది డిలక్స్ హౌస్ అండి ఇది చాలా బాగుంటుంది సోలార్ పవర్తో ఉంది విత్ టూ పాయింట్ ఫైవ్ కేవీ సోలార్ పవర్తో ఉందండి ఇంకొండి ఇండిపెండెంట్ హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది మెయిన్ డోర్ టేక్ విత్ సేఫ్టీ గ్రిల్స్తో ఉందండి స్టీల్ గ్రిల్స్తోని ఇంకొండి ఇది స్టీల్ గ్రిల్స్ మెయిన్ డోర్ తో ఉందండి ఇది ఇంకొండి ఇది హాల్ ఇది పుట్టి ఫినిషింగ్ వాల్ అండ్ సీలింగ్ తో ఉంది సీలింగ్ అయితే చాలా బాగా చేయించారండి వర్క్ అయితే చాలా బాగా చేయించారు సీలింగ్ వర్క్ విత్ సోలార్ పవర్ అండి టూ పాయింట్ ఫైవ్ కేవీ సోలార్ పవర్తో ఉంది అండ్ స్మాల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి ఇది ఫస్ట్ ఫ్లోర్లోని విత్ టూ ఏసీస్ ఉన్నాయి దీని ప్రైస్ వన్ క్రోర్ ట్వంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఓనర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇది త్రీ బిహెచ్కే డిలక్స్ హౌస్ అండి ఇండిపెండెంట్ హౌస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి ఇది ప్లింత్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఫస్ట్ ఫ్లోర్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ దీని సైజెస్ ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి ఇది సైజెస్ ఇంకొండి స్పెషల్లీ పూజ రూమ్ కూడా ఉందండి దీనికి ఇది పార్కింగ్ ఏరియా అండి ఇది టూ కార్ పార్కింగ్స్ పడతాయి ఇవి ఇంకొక పార్కింగ్ ఏరియా ఇది సర్వెంట్ రూమ్ అండి ఇది ఇంకొండి ఇది సర్వెంట్ రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్తో తో కూడా ఉందండి సర్వెంట్ రూమ్ అయితే అటాచ్డ్ విత్ బాత్రూమ్ అట సర్వెంట్ రూమ్ టూ కార్ పార్కింగ్స్ ఉన్నాయి ఇక్కడ టూ కార్ పార్కింగ్స్ పడతాయి అండి ఇది ఇక్కడ టూ కార్ పార్కింగ్స్ పడతాయి అన్నమాట ఇది హాల్ ఇది హాల్ అయితే చాలా బాగా చేయించారండి వర్క్ అయితే చాలా బాగా చేయించారు సీలింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ వచ్చింది దీంట్లో టూ బెడ్రూమ్స్ ఉన్నాయి హాల్ డైనింగ్ కిచెన్ తో ఉందండి ఇది టూ బెడ్రూమ్స్ అండ్ టూ బాత్రూమ్స్ డైనింగ్ కిచెన్ హాల్ తో ఉందండి ఇది ఇంకోటి ఇది డైనింగ్ ఏరియా అండి ఇది చాలా పెద్దగా వచ్చింది డైనింగ్ ఏరియా కూడాను విత్ సీలింగ్ తో ఉందండి ఇది సీలింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా చేయించారండి పుట్టి ఫినిషింగ్ వాళ్ళ సీలింగ్ తో ఉందండి ఇది డైనింగ్ ఏరియా కూడాను దీని ఫుల్ డీటెయిల్స్ కింద లో ఉంటుంది అక్కడ నుంచి చెక్ చేయండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ లో ఉంది ఆల్రెడీ బ్యాంక్ లోన్లో కూడా ఉందండి ఇది ఇంకొండి ఇది కిచెన్ కబోర్డ్ వర్క్ సీలింగ్ వర్క్ అంతా ఉంది కిచెన్ లో కూడాను కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి కిచెన్లో కూడాను విత్ సీలింగ్ తో ఉంది ఈ హౌస్ యొక్క స్పెషల్ ఏంటంటే సోలార్ పవర్ అండి దీనికి టూ పాయింట్ ఫైవ్ కేవీ సోలార్ పవర్తో నడుస్తుంది మార్నింగ్ సిక్స్ టు నైట్ ఎయిట్ వరకు మొత్తం అంతా సోలార్ పవర్తోనే నడుస్తుంది అండి ఇది ఇండిపెండెంట్ డిలక్స్ హౌస్ ఫర్ సేల్ అండి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ ఇది విత్ ప్లాన్తో ఉందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది టూ కార్ పార్కింగ్స్ అండ్ సర్వెంట్ రూమ్తో ఉందండి ఇది గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది విత్ ప్లాన్తో ఉందండి ఇది లోన్ కూడా అవైలబుల్ అండి హౌసింగ్ లోన్ కూడా వస్తుంది ఆల్రెడీ హౌసింగ్ లోన్లో ఉందండి ఇది మెయిన్ డోర్ టేక్ తో ఉంది విత్ సేఫ్టీ గ్రిల్స్తో కూడా ఉందండి స్టీల్ గ్రిల్స్ తోని పుట్టి ఫినిషింగ్ వాళ్ళ సీలింగ్తో ఉందండి ఇది కబోర్డ్ వర్క్ అంతా చేసి ఉంది ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ అండి హాల్ అయితే చాలా బాగుంది చూడండి హాల్ అయితే విత్ సీలింగ్తో సీలింగ్ అయితే ఎక్సలెంట్గా చేయించారండి బిగ్ సైజులో హాల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి విత్ రూమ్ రూమ్తో ఉంది కబోర్డ్ వర్క్ అంతా చేసి ఉందండి ఇది ఇది టూ పాయింట్ ఫైవ్ కేవి సోలార్ ఇన్వర్టర్ అండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది అటాచ్డ్ విత్ బాత్రూమ్తో ఉంది మాస్టర్ బెడ్రూమ్ పుట్టి ఫినిషింగ్ వాళ్ళ సీలింగ్తో ఉందండి ఇది కబోర్డ్ వర్క్ కూడా చేస్తుందండి కబోర్డ్ వర్క్ కూడా చాలా బాగుంది కబోర్డ్ వర్క్ కూడాను విత్ సీలింగ్తో ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్మాట విత్ ఏసీ ఇది విజయనగరం అయినాడు జంక్షన్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్లో ఉంటుందండి ధర్మపురి ఏరియా ఇది విలేజ్ ఇంకొండి అటాచ్డ్ విత్ బాత్రూమ్ అట మాస్టర్ బెడ్రూమ్కి అయినాడు జంక్షన్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ మాట ఇది దీని లొకేషన్ పిన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చెక్ చేయండి మహారాజా కాలేజ్ మెయిన్ రోడ్ దగ్గరలోనిది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇంకోండి సీలింగ్ కూడా ఉంది పుట్టి ఫినిషింగ్ అలాంటి సీలింగ్తో ఉందండి సీలింగ్ అయితే చాలా బాగా చేయించారు అటాచ్డ్ విత్ బాత్రూమ్తో ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకోండి అటాచ్డ్ విత్ బాత్రూమ్ అట చిల్డ్రన్ బెడ్రూమ్ కబోర్డ్ వర్క్ కూడా ఉందండి ఇంకొక కబోర్డ్ వర్క్ అటాచ్డ్ విత్ సీలింగ్తో ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ దీని లొకేషన్ పిన్ కింద లో ఇస్తానో అక్కడి నుంచి చెక్ చేయండి ఇంకొక హాల్ అయితే చాలా బాగుందండి హాల్ అయితే పుట్టి ఫినిషింగ్ సీలింగ్ సీలింగ్తో ఉందండి హాల్ హాల్లో పూజా రూమ్ కూడా ఉందండి చాలా పెద్దగా ఉంది పూజా రూమ్ అయితే చాలా బాగుంది కూడాను ఇంకొన్ని సీలింగ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు ఇంటీరియర్ వర్క్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఇది త్రీ బీహెచ్కే డిలక్స్ హౌస్ అండి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లోని ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఈస్ట్ ఫేసింగ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉందండి ఫస్ట్ ఫ్లోర్ సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంది ఇది ఇదిగోండి ఇది ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇది ఒక బెడ్రూమ్ స్విమ్మింగ్ పూల్తో ఉందండి ఇది స్టోర్ రూమ్ కూడా ఉంది ఇదిగోండి ఇది సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఉందండి ఇది ఇది స్కూల్ అండి ఇది జెడ్పీ హై స్కూల్ ఇది చుట్టూరు హౌసెస్ బాగుందండి ఇది చాలా నీట్గా కూడా ఉంది కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేయించారు ఎందుకని స్విమ్మింగ్ పూల్ పిల్లలకి పిల్లలకి అండి స్విమ్మింగ్ పూల్ ఇది వాటర్ నింపడానికి సోలార్ మోటార్ అండి సోలార్ పవర్తో నింపుతారు ఫోర్ అవర్స్ పడుతుందట నిండడానికి థర్డ్ బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అంట ఇది అటాచ్డ్ విత్ బాత్రూమ్తో ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి థర్డ్ రూమ్ అటాచ్డ్ విత్ బాత్రూమ్ పుట్టి ఫినిషింగ్ వాల్ సీలింగ్ సీలింగ్తో ఉందండి సీలింగ్ కూడా చేయించారు చాలా బాగుంది విజయనగరం అయినాడు జంక్షన్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్లో ఉందండి ధర్మపురి ఏరియా జడ్పిచ్చి హై స్కూల్ దగ్గర వసంత విహార్ ప్రదీప్ నగర్ అండి ఇది ఏరియా ఇది స్టోర్ రూమ్ అండి ఇది దీని లొకేషన్ పిన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి చెక్ చేయండి పైన సోలార్ ఉందండి సోలార్ ప్యానెల్ ఇంకొని చూడండి సోలార్ ప్యానెల్ పైన టూ పాయింట్ ఫైవ్ కేవీ సోలార్తో ఉందండి మార్నింగ్ మార్నింగ్ సిక్స్ టు నైట్ ఎయిట్ వరకు సోలార్తో నడుస్తుంది అండి మొత్తం అంతాను బోర్ వాటర్ కూడా సోలార్తోనే వస్తుంది దీని ప్రైస్ వన్ క్రోడ్ ట్వంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఉందండి ఓనర్కి కాల్ చేయచ్చు ఇంకోండి ఇది సోలార్ ప్యానెల్ ఇవి టూ పాయింట్ ఫైవ్ కేవీ సోలార్ ప్యానెల్తో ఉందండి ఇది ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు డైరెక్ట్గా ఓనర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో